అట్టడుగు వర్గాలు అత్యంత జరుగుతుంది. పంజాబ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 1,93,000 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. అదేవిధంగా కేరళలో కూడా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ UDF గెలవడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత నాందేడ్లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో 81 వార్డులకు గాను 73 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీనంతా ఏంటంటే ఈరోజు హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్యలో కూడా ఈ యొక్క ఆనందోత్సవాలని ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే బీజేపీ వ్యతిరేక విధానాల వల్ల, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పాలన అస్తవ్యస్తంగా ఉన్నదానివల్ల గతంలో GST మరి ఇతర విధానాల వల్ల ప్రజలందరూ కూడా ఈరోజు అసంతృప్తితో వ్యతిరేకంగా ఉన్నారు. 17 కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నో విజయాలు, ఎన్నో అభివృద్ధి పథకాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది అనే ఒక వ్యతిరేక దాని మీదనే ఈరోజు కంపేర్ చేసుకునే ఓటరు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తుందా, బీజేపీ ప్రభుత్వం మేలు చేస్తుందా అని కంపేర్ చేసుకొని నిన్న పంజాబ్లో ఆ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించే విధంగా ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది.